రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ ద్వారా చెప్తా ఉన్నా ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులకు కూడా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని పవన్ కళ్యాణ్ చెప్పాడు తెలుగుదేశం పార్టీ బలహీన పడిపోయిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పాడు తెలుగుదేశం పార్టీకి బలహీన పడింది కాబట్టి నా అవసరం వచ్చింది అని చెప్పి చెప్తున్నాడు కొంచెం మీరందరూ కూడా మైండ్ సెట్ మార్చుకోండి ఊడిగం చేయొద్దు చంద్రబాబు నాయుడుకో లోకేష్ కో పవన్ కళ్యాణ్ కో విలువలు ఉన్న వాళ్ళు మీరంతా మనసు మార్చుకోండి ఈ రోజు ఏం మేము పార్టీలు కులాలు మతాలు జగనన్న చూసే పరిస్థితులు లేదు కదా మీరెందుకు అక్కడ వచ్చిన 2000 మంది కూడా నేను చెప్తా ఉన్నా మీ ప్రతి గడపలో మీ ప్రతి గడపకి జగనన్న పంపించే సంక్షేమ పథకాలు వచ్చాయే ఒకసారి ఆలోచన చేసుకోండి జనసేన వాళ్ళకి చెప్తున్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళకి చెప్తున్నా పవన్ కళ్యాణ్ ని అభిమానించే ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా వీళ్ళ నాయకత్వం మనకు అవసరంలా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలయిక అపవిత్రమైనది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలయిక ఒక వైరస్ తో సమానం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలయిక ఒక విష బీజం వీళ్ళిద్దరు కలిసి ఇంతకు ముందు కూడా పరిపాలన చేశారు కానీ ప్రజలకు ఇసుమంతైనా మేలు జరగలేదు ఇది గమనించమని చెప్పి అడుగుతా ఉన్నా ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళని కోరుతా ఉన్నా ఇటు జనసేన వాళ్ళని కూడా కోరుతా ఉన్నా ఈ ఇద్దరు లీడర్లు పనికిరారు మన రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డి గారు అవసరం ఇది కావాలి ఆయన కావాలి 20 25 సంవత్సరాల పాటు జగనన్న నాయకత్వం మన రాష్ట్రానికి కావాలి అవసరం మన కుటుంబ ఎదుగుదలకు కావాలి మన పిల్లల భవిష్యత్తుకు కావాలి రాష్ట్ర భవిష్యత్తుకు కావాలి అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఏం అవసరం మీకు పాపం మీకు ఏం అవసరం అతను పై నిలబడి ఉంటే ఏం అవసరం మీకు మీకు ఒక స్థాయి ఉంది కదా మీకు ఒక విలువలు ఉన్నాయి కదా ఎందుకు మీకు తెలుగుదేశం పార్టీ అయిపోయింది చంద్రబాబు నాయుడు బలహీన పడిపోయాడు తెలుగుదేశం పార్టీ గల్లంత అయిపోతుందని చెప్తా ఉంటే ఒక పక్కన మీకేం అవసరం దయచేసి దీన్ని అర్థం చేసుకొని మంచి మనసున్న జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం కూడా ప్రయాణం చేద్దాం దీన్ని ఇంకొకటి కూడా చెప్పాడు తెలంగాణలో 40 సీట్లలో పోటీ చేస్తాడు ఓకే మరి ఇక్కడ ఎందుకు 20 సీట్లకి చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుంటా ఉన్నావు ఇక్కడ 20 సీట్లకి ఎందుకు కాళ్ళు పట్టుకుంటా ఉన్నావు మరి నేను బలమైన వాడిని బలాఢ్యుణ్ణి అని చెప్తా ఉన్నావు కదా అమ్ముడు పోదు అతనైతే అమ్ముడుపోయాడు అది వేరే విషయం పావలాకో ప్యాకేజీకో లేకపోతే వైరస్ ఎక్కించుకోవటమో చంద్రబాబు నాయుడు బాలకృష్ణ చెప్పినట్టుగా మా బ్లడ్ ఎక్కించుకుంటే లీడర్ అవుతాడు వాళ్ళ బ్లడ్ ఏమైనా ఎక్కించుకున్నాడు మనం మాత్రం అతను జోలికొద్దు అతను అనుసరించొద్దు అతను పనికిరాడు నేను ఇందాక చెప్పా వంగవీటి మోహన్ రంగ గారిని ఆదర్శంగా తీసుకుందాం ముద్రగడ పద్మనాభం గారిని ఆదర్శంగా తీసుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే ఆ మాట కోసం ఎందాక నిలబడతాడు మన కోసం మన భవిష్యత్తు కోసం ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు కాపు అక్క చెల్లెమ్ములు అన్నదమ్ములు అందరి భవిష్యత్తు కోసం జగన్ అన్న నిలబడతాడు దీన్ని మనందరం కూడా ఆయన నాయకత్వాన్ని
బ్రహ్మాండంగా 25 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఇది శిలాశాసనం. అందరికి నమస్కారం. చెప్పాను కదా, నా మీద అవినీతి ఆరోపణలు చేసినప్పుడు నా నియోజకవర్గ ప్రజలు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి బ్రహ్మరథం పడతారు. మరి అందరు పోగేసుకొచ్చినా సరే, గుంపుగా వచ్చినా సరే, పట్టుమని 2000 మంది రాలేదంటే నాకు ప్రజాదరణ ఉందా, పవన్ కళ్యాణ్కి ప్రజాదరణ ఉందా? ఇంకోటి కూడా చెప్పాడు, అండమాన్ జైలు పంపిస్తాను. పవన్ కళ్యాణ్కి ఇంకోటి చెప్తా ఉన్నా, 2024 తర్వాత నువ్వు రెడీగా ఉండు, నువ్వు రెడీగా ఉండు. నీతో నేను జాని కూని, గబ్బర్ సింగ్ రబ్బర్ సింగ్ ఈ 2 సినిమాలు తీస్తా, రెడీగా ఉండు. ఎందుకంటే వేషాలు వేసుకో తప్పదు కదా. 24 తర్వాత పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? మళ్ళీ సినిమాల్లో యాక్ట్ చేయక తప్పదుగా. 2 సినిమాలు నేనే చేద్దాం అనుకుంటున్నా, జాని కూని, గబ్బర్ సింగ్ రబ్బర్ సింగ్.